ఇవన్నీ తోతాపురి రకం మామిడికాయలు. వీటి ధర బంగినపల్లి మామిడి కంటే ఈసారి ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మామిడి రైతులు చెబుతున్నారు. తోతాపురి మామిడికాయల్ని వాళ్లు గతేడాది 10 రూపాయలకు కిలో అమ్మారు. కానీ ఇప్పుడు కేజీ 70 రూపాయలు పలుకుతోంది. అంటే గతేడాదితో పోలిస్తే 60 రూపాయలు ఎక్కువ. ఈ సీజన్లో బంగినపల్లి మామిడిని చిత్తూరు జిల్లా రైతులు కిలోకు 60 రూపాయల చొప్పున విక్రయించారు. తోతాపురి మామిడికాయల ధర గతంలో కిలోకు 20 రూపాయలకు మించి పలకలేదని, ఈసారి సీజన్ ముగిసే కొద్దీ వీటి డిమాండ్ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. 10-15 సంవత్సరాలకు ముందు నుంచి 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు ఇట్లే ఉండింది. కానీ ఇంత రేటు ఎప్పుడు మేము చూడలేదు. వ్యాపారస్తులకి బాగుంది, రైతులకి బాగుంది. నిజానికి మిగతా మామిడి రకాలు అంటే బంగినపల్లి, బేర్నీషా, నీలం, కాధర్, మల్లికా లాంటి వాటితో పోలిస్తే తోతాపురిని ఎక్కువగా తినరు. వీటి గుజ్జును పరిశ్రమలో ఎక్కువగా వాడతారు. మ్యాంగో జ్యూసుల తయారీకి ఉపయోగిస్తారు. తోతాపురి మామిడికి ఇప్పుడు ఎందుకింత రేటుందో వ్యాపారి సుధాకర్ వివరించారు. పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళకి వాళ్ళకి డిమాండ్ కాబట్టి ఏ రేటైనా మేము కొనుక్కుంటామని వాళ్ళు కావాలంటూ ఉండే సరుకు. ముందుసారి ఫుల్ పంటలో రేట్లు లేకుండా 6 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు ఇట్లా అమ్మింది. దానివల్ల రైతులకి ఏమి రాలేదు. రైతులకి రాలా, వ్యాపారస్తులకి రాలా. బండి తోలితే 30-35 వేలు వచ్చేది చేతికి ఒక ట్రాక్టర్ పోతే. ఈ పొద్దు 2-4 లక్షల వెనుక ముందు వస్తూ ఉంది. కాబట్టి పంట తక్కువ ఉన్నా మాకు సంతోషంగా ఇప్పుడు ఈ రేటుతో కొంచెం బయటపడినాం. అందరూ వ్యాపారస్తులు, రైతులు అంతా కొంచెం బాగుపడి. అయితే తోతాపురి మామిడికి మంచి ధర వస్తున్నప్పటికీ ఈ ఏడాది కూడా నష్టాలే వచ్చాయని కొందరు రైతులు చెబుతున్నారు. రైతులకు అంతా నష్టం. ఈ సంవత్సరం మే నెల 15 వీళ్ళు స్టార్ట్ చేసినారు. జూన్ 15 దాకా 14-15 పెట్టినారు. జూన్ 22 తేదీ నుంచి 20 నుంచి పెంచుకుంటా పోయినారు. అప్పటికే రైతులంతా మామిడికాయలు కోసేసినారు. ఈ వ్యాపారస్తులే కాయలు పెట్టుకొని వాళ్ళు కుమ్మక్క అయిపోయి వాళ్ళంతా ఈ యూనియన్ అయిపోయి మార్చేసుకున్నారు. 2021లో 8 రూపాయలే పెట్టినారు. ఈ ఫ్యాక్టరీలు వాళ్ళంతా సిండికేట్ అయిపోయి రేట్ అని కొన చేశారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు. రాయలసీమ, అందులోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో మామిడి ఎక్కువగా పండిస్తున్నారు. ఎలాంటి వర్షాభావ పరిస్థితులనైనా తట్టుకుంటుందనే ఉద్దేశంతో మెట్ట ప్రాంత రైతులు దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2020-21 అధికారిక లెక్కల ప్రకారం 2,80,472 ఎకరాల్లో మామిడి వేశారని, అందులో ఎక్కువ భాగం తోతాపురి రకం మామిడి పండిస్తున్నారని చిత్తూరు జిల్లా హార్టికల్చర్ ఇన్ఛార్జ్ డిడి కోటేశ్వరరావు చెప్పారు. అయితే కాపు చేతికి వచ్చే సమయంలో వాన, గాలుల వల్ల కాయలు రాలిపోతుంటాయని, సరైన ధర రాక ఒక్కోసారి నష్టపోతుంటామని రైతులు అంటున్నారు. టన్నుకు 30,000 గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరుతున్నారు. జూన్ 4వ వారంలో రేటు పెంచినారు. అప్పటికి రైతుకి దగ్గర మామిడికాయ అంటూ లేవు. ఈ వ్యాపారస్తుల దగ్గరనే మామిడికాయలు ఉన్నాయి. వాళ్ళు సంపాదించుకున్నారు. ఈ మారిగా చేస్తే రైతులు చెడిపోతారు. అదే ఒక ఫిక్స్డ్ రేట్ చేసేస్తే రైతులు ఎప్పటికీ ఇబ్బంది పడరు. మామూలుగా మామిడికాయలు కోసి రైతులకు లాభసాటి అవుతుంది. గిట్టుబాటు ధర నిర్ణయించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. గతంలో పంట ఎక్కువ వచ్చిన దానివల్ల రేటు పెరగలేదు. సిండికేట్లు అయినారు. ఉండే ధరను కూడా తగ్గించి సిండికేట్ అయ్యి ఇంకా తక్కువ ధరకు రైతుల దగ్గర కొన్నారు. రైతుల్లో యూనియన్ లేని దానివల్ల దాన్ని ఎదుర్కోలేకపోయినారు. క్వాలిటీ ఫ్రూట్ తయారు చేసి పంటను రైతే అమ్ముకునే విధానాన్ని తేవాలని మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. 20-21 అట్లే అమ్మింది. మళ్ళీ 23-24 వరకు అమ్మింది. ఈ కాయలు అయిపోయినాక ఇప్పుడు వర్తగా రేట్లు పెరుగుతా వచ్చి 70-74-75 కూడా వచ్చేసింది. మరోవైపు గతంలో సిండికేట్ అనడానికి ఏం లేదని, దిగుబడి ఎక్కువగా రావటం వల్ల రైతులు పోటీపడి తక్కువ ధరకు మామిడికాయలు విక్రయించారని, ఈ ఏడాది కాపు లేకపోవడంతో మామిడికి డిమాండ్ పెరిగి ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని గుజ్జు పరిశ్రమ యజమాని ఒకరు బీబీసీతో చెప్పారు.